హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సహస్ర మమ్మ వ్లాగ్స్. సహస్ర పాప ఏం పని చేస్తుందో చూడండి. పాప అయితే ఇంటి దగ్గర అయితే లేదు, వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఒక వన్ డే అయితే ఉండేసి వచ్చింది. మా వాళ్ళ నాన్నమ్మ ఊరు వెళ్తుంటే తీసుకెళ్ళిపోయింది, దగ్గరే ఉంటుంది కాబట్టి తీసుకెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అత్త ఇల్లు తుడవడం చూసి నేను తుడుస్తా అత్త అని చెప్పేసి అని తీసుకుందంట. ఆమె బకెట్లో నుంచి వాటర్ తెచ్చి అక్కడ పెట్టిందో లేదో చూసి నేను తుడుస్తా అని చెప్పేసి అని చాలాసేపు మారం చేసిందంట. సరే అని చెప్పేసి అని ఇచ్చింది. ఏం చేస్తుందని ఇల్లు అయితే ఎలా తుడుస్తుందో చూడండి. పెద్దవాళ్ళు ఎలా తుడుస్తారో అలా తుడుస్తుంది. వాళ్ళైతే చాలా అంటే చాలా నవ్వుకున్నారు ఈమె పనిని చూసి, ఎందుకంటే పెద్దవాళ్ళు ఎట్లా పని చేస్తారో అట్లాగే చేసింది పని. అయితే చూస్తారు కదా మీరు కూడా మీ వీడియోస్, ఇంటి దగ్గర కూడా అన్ని పనులు పెద్దవాళ్ళు ఎలా చేస్తారో అలాగే చేస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అలాగే చేస్తుంది. చూడండి ఇల్లు తుడుచుకుంటా కూడా చాలా మాట్లాడుతుందంట, ఏదేదో చెప్తుంది. ఫ్యాన్ వేసేయడం వల్ల ఫ్యాన్ సౌండ్ చాలా పెద్దగా వస్తుంది, చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. అందుకే వాయిస్ అదైతే మొత్తం కట్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఏంటంటే అత్తయ్య నువ్వు వెళ్ళిపో, నువ్వు బయటికి వెళ్ళు, నేను ఇల్లు తుడుస్తాను, నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి చెప్తుందంట. నేను తుడవద్దా అని చెప్పేసి అంటే వద్దు నేనే తుడుస్తా అని చెప్తుందంట. అన్నీ చాలా బాగా మాట్లాడుతుందంట. అయితే వాళ్ళ అత్త అయితే చాలా టైంపాస్ అవుతుందని చెప్పేసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయింది. చూడండి ఎలా చేస్తుందో, వాళ్ళ అత్త ఎలా చేసిందో అలాగే చేస్తుంది. చిన్నపిల్లలు ఎవరైనా సరే ఇలా చేస్తారు కదండి. వాళ్ళకు పెద్దవాళ్ళు ఏ పనులు చేసా చూసి నెక్స్ట్ టైం వాళ్ళు కూడా అదే పనులు చేస్తారు. ఇంటి దగ్గర మేము చేసేటప్పుడు చూస్తుంది కదా, అందుకే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె కూడా అలాగే చేస్తుంది పని. మాటలు అయితే చాలా బాగా మాట్లాడుతుంది ఈ మధ్యలో. అంతకుముందు అయితే ఫోన్ కూడా అసలు ముందు పెట్టనివ్వకపోతుండే, ఈ మధ్యలో కొంచెం పర్లేదు. ఫోన్ వీడియో తీస్తున్నామని అర్థమైన సరే అని కొంచెం ఏమనట్లేదు. అంతకుముందు వచ్చి ఫోన్ ఇట్లా దొబ్బేస్తుండే, మొత్తం పడేసేస్తుండే ఫోను. చూడండి ఆ నీళ్ళు మొత్తం పడిపోయేంత వరకు వెయిట్ చేసి మరీ తుడుస్తుంది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది పాప అన్ని పనులు చేసుకుంటూ అలా మాట్లాడుతుంటే చాలా బాగా అనిపిస్తుంది. చూడండి ఓకే అండి, వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకిన్ని మంచి మంచి